ఓకే సో మరి తవా చికెన్ కి చికెన్ పెరుగు అలాగే చాలా తక్కువ స్పైసెస్ తో సో రెండు వెరైటీ రెసిపీస్ ఎప్పుడు చికెన్ ని రెగ్యులర్ గా కుక్ చేసుకునే వాళ్ళకి బోర్ కొట్టుంటుంది కదా అలాంటి వాళ్ళందరి కోసం వెరైటీ చికెన్ రెసిపీస్ అండి రోజు అదే మసాలా అదే ఫ్రై అదే టేస్ట్ అదే ఫ్లేవర్ బోర్ కొడుతుంది కదా చికెన్ ఎక్కువ తినే వాళ్ళకి నిజంగా చికెన్ తో చాలా రెసిపీస్ నేర్చుకోవడం అవసరం సో అలాంటి చికెన్ లవర్స్ కోసమే ఈ రెసిపీ ఫస్ట్ ఏం వేసుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలండి దీంట్లో కొంచెం ఓకేనా నూనె కాస్త వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత దీంట్లో చికెన్ ముక్కలు చికెన్ వేసే కొంచెం సాల్ట్ వేయాలండి సాల్ట్ వేస్తే అల్లం వెల్లుల్లి ఎప్పుడు వేసుకోవాలి ఇది కొంచెం అయిన తర్వాత అల్లం వెల్లుల్లి ఓకే ఓకే కొంచెం ఇది చికెన్ కలర్ చేంజ్ అవుతుంది కదా దీంట్లో వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకోవాలి కొంచెం ఆయిల్లో చికెన్ ని కొంచెం ఫ్రై చేస్తే అవునండి సో అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా మళ్ళీ ఇది పచ్చి వాసన పోవాలన్నమాట మనకు ఓకే తర్వాత మళ్ళీ మనము టమాటా వేయండి పసుపు కొంచెం పసుపు వేసేయండి ఓకే తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఓకే సో పసుపు చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని అలా ఫ్రై చేసుకో ఫ్రై చేసుకోవాలి ఇందులో గరం మసాలాలు అవి కూడా ఏమీ వేయట్లేదు లేదండి మనం ఏంటంటే గరం మసాలా అవి అంటే హెవీ అయిపోతాయి కదా అవును ఇలా డైలీ తిన్నా కూడా మనకేం కాదు కరెక్ట్ మళ్ళీ గరం మసాలాలు తిన్న తర్వాత మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవన్నీ వస్తుంటాయి కదా అది డైజెషన్ అవ్వడం కూడా బోల్ టైం చాలా కష్టం అండి అసలు పిల్లల ఆరోగ్యాన్ని మనం పాటు చేసినట్టు అవుతుంది అన్నమాట ఇది లైట్ లైట్గా ఉంటుంది రెగ్యులర్గా చికెన్ ని ఎక్కువ తినే వాళ్ళకి ఇది బాగుంటుంది బాగుంటుంది లేకపోతే ఊరికే మసాలా వేసి రోజు ఫ్రై చేసుకుంటే కొద్ది రోజులకి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి తర్వాత మనకు కూడా వెగట అనిపిస్తుంది తినాలి అంటే డైలీ తినాలంటే కూడా ఏది కూడా తినలేమన్నమాట తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తాయనా కొత్తిమీర కొత్తిమీర ఓకే మరి కొంచెం సాల్ట్ వేయండి టమాటాలు కొంచెం మగ్గాయి కదా ఇప్పుడు పెరుగు వేసుకుందాం ఓకే ఇది పెరుగులో కుక్ చేస్తా పెరుగు ఎందుకు వేస్తానంటే మామూలుగా నీళ్ళల్లో వేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పెరుగు అయితే ఫ్లేవర్ బాగుంటుందండి అవును త్వరగా రోస్ట్ అవుతుంది తర్వాత మనకు ఫ్లేవర్ బాగుంటుంది మెయిన్ కాశ్మీరీ రెసిపీస్ అన్నిట్లో కూడా చికెన్ని పెరుగులోనే కుక్ చేస్తారు పెరుగులో పాలల్లో కుక్ చేస్తారు అవును అండ్ వాళ్ళు రైస్ కూడా బిర్యానీస్ చేసేటప్పుడు పాలల్లో అవునండి ఆ టేస్టే వేరు చాలా బాగుంటుంది తర్వాత అది హెల్దీ కూడా అండి మనము వాటర్లో చేసే కంటే కూడా పాలల్లో చేసుకుంటుంటే టేస్ట్ బాగుంటుంది హెల్దీ కదా ఓకే కుక్ కావాలా కుక్ కావాలి చూద్దామా చూద్దామండి అయిపోయింది ఆల్మోస్ట్ తవా చికెన్ తవా కవింగ్ బౌల్ తెచ్చుకున్నా తెచ్చేసుకోండి ఓకే అండి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి ఓకే సో నిమ్మరసం వేసుకుందామా వేసేసుకున్నామండి
ఓకే, రెడీ అయిపోయిందండి రెసిపీ. మరి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. తవా చికెన్కి కావలసిన పదార్థాలు: చికెన్ ఒక కప్పు, నిమ్మరసం ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, టొమాటో ముక్కలు ఒక కప్పు, పచ్చిమిర్చి ముక్కలు ఒక టీ స్పూన్, నూనె 3 టీ స్పూన్లు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, పెరుగు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. తవా చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నూనె వేసుకొని అది కాస్త వేడయ్యాక పచ్చిమిర్చి ముక్కలు, చికెన్, ఉప్పు వేసి బాగా కలిపి కాసేపు వేయించుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, పసుపు, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, పెరుగు వేసి బాగా కలిపి చికెన్ని బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్కి తీసుకొని నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే తవా చికెన్ రెడీ.